హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను త్రీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి మాట్లాడబోతున్నాను. సో ఈ త్రీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ స్టాక్స్ సో ఒక గుడ్ పొజిషన్లో ఉన్నాయి. మార్కెట్స్లో మనం చూస్తున్న ఫాల్ ఈ పర్టికులర్ స్టాక్స్ అనేవి కనపడట్లేదు. ఆ ఫాల్ అనేది ఈ స్టాక్స్లో కనపడట్లేదు. సో ఏ ఫ్యాక్టర్స్ వీటికి మనం చూడాలి అండ్ ఏ లెవెల్స్లో మనం ఈ స్టాక్స్ పైన ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి అనేవి నేను ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, సో ఫస్ట్ స్టాక్ వచ్చేసి మనం డిస్కస్ చేయబోయేది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ. సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ మనం చూసినట్లయితే, సో షార్ట్ టర్మ్ అండ్ లాంగర్ టైమ్ ఫ్రేమ్స్లో బోత్ సెగ్మెంట్స్లోనూ మనకి రిలేటివ్గా ఈ స్టాక్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో మనం ఏదైతే మార్కెట్ ఫాల్లో మనం బ్రాడర్ ఇండెక్సెస్లో నిఫ్టీలో ఏదైతే చూసామో ఆ పీరియడ్స్లో ఇక్కడ అసలు ఫాల్ లేదు అండ్ స్లోగా మనకి క్లియర్గా కనిపిస్తుంది ఈ స్టాక్ అనేది రైజింగ్ లోన్. సో హయ్యర్ లోస్ అనేది ఫార్మ్ చేస్తుంది. క్లియర్గా మనం చూడొచ్చు ఈ విధంగా హయ్యర్ లోస్ అనేవి మనకి ఫార్మ్ చేస్తుంది. సో ఈ స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉన్నట్లయితే బెటర్ రిటర్న్స్ షార్ట్ టర్మ్లో ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మార్కెట్స్ నౌ అట్ అన్సర్టైన్ ఫేజ్. మనకి మార్కెట్స్లో వార్ అనేది మనం చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం మన ఇండియా విక్స్ కూడా ఆల్మోస్ట్ నియర్ టు 28 ఉంది. సో ఈ టైంలో మనం మన పొజిషన్ సైజింగ్ రూల్స్ని మించి వెళ్ళకండి. సో హ్యూజ్ క్వాంటిటీస్లో ట్రేడ్ చేయకండి. ట్రాకింగ్ క్వాంటిటీస్లో ఈ స్టాక్ని మీరు ట్రాక్ చేయొచ్చు లేకపోతే ట్రేడ్ చేయొచ్చు. ఓకే, వెరీ స్మాల్ క్వాంటిటీస్ మాత్రమే ఇందులో తీసుకోండి. ఓకే, సో అండ్ మనం అన్ప్రెసిడెంట్ టైమ్స్లో ఉన్నాం కాబట్టి లైక్ మనకి మార్కెట్స్ అనేవి ఈ యొక్క న్యూస్ ఆర్ ఈ యొక్క వారు వల్ల ఇంపాక్ట్ అవుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఈ ట్రేడ్స్ తీసుకోకపోతే జస్ట్ అబ్జర్వ్ చేసినట్లయితే బాగుంటుంది. ఓకే, సో జేఎస్డబ్ల్యూ ఎనర్జీ డెఫినెట్లీ ఈ ప్రీవియస్ లోస్ ఏదైతే ఉన్నాయో విచ్ ఇస్ 308 ఆ లెవెల్స్ మనం స్టాప్ లాస్ తీసుకొని కరెంట్ లెవెల్స్లో కూడా ఎంట్రీస్ తీసుకొని అండ్ మనం ఇక్కడ నుంచి హయ్యర్ టార్గెట్స్ ప్రీవియస్ హైస్ అట్లీస్ట్ ఒక 400 లెవెల్స్ టార్గెట్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. సో ఇది జేఎస్డబ్ల్యూ ఎనర్జీ స్టాక్. నెక్స్ట్ స్టాక్ నేను డిస్కస్ చేసేది వచ్చేసి అదానీ ట్రాన్స్మిషన్. ఓకే, సో అదానీ ట్రాన్స్మిషన్ కూడా మనకి వెరీ గుడ్ సెటప్లో ఉంది. సో ఈ చార్ట్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, రిలేటివ్ స్ట్రెంగ్త్లో బోత్ షార్ట్ టర్మ్ అండ్ లాంగర్ టైమ్ ఫ్రేమ్లో అదానీ ట్రాన్స్మిషన్ ఇస్ బుల్లిష్. సో ఒకసారి చూడండి, స్టాక్ అనేది ఆల్ టైమ్ హైస్లో మనకి ట్రేడ్ అవుతుంది, రైట్. సో మీరు ఒకవేళ లార్జర్ టైమ్ ఫ్రేమ్ చార్ట్స్లో కూడా మీరు చూసినా దిస్ ఈజ్ అ ట్రేడింగ్ ఎట్ ఆల్ టైమ్ హై. సో మార్కెట్స్ అనేవి మనకి క్లోజ్ టు 10% కరెక్ట్ అయినాయి డ్యూ టు దిస్ వార్, బట్ మనం క్లియర్గా చూడొచ్చు అదానీ ట్రాన్స్మిషన్లో ఆ కరెక్షన్ అనేది లేదు. సో డెఫినెట్లీ ఇలాంటి స్టాక్స్ పైన మన యొక్క ఎంట్రీస్ అనేవి లేకపోతే మన యొక్క పొజిషన్స్ అనేది ఇలాంటి స్టాక్స్ పైన బిల్డప్ చేసుకున్నట్లయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఫ్రెండ్స్, మీరు కనుక మనకి ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇక్కడ జాయిన్ కూడా మీరు ఇంట్రెస్ట్గా ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు, రైట్. సో లాస్ట్ నేను కాస్మో ఫిలిమ్స్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కాస్మో ఫిలిమ్స్ పైన డీటెయిల్డ్ అనాలిసిస్ చేశాను. సో కాస్మో ఫిలిమ్స్లో కొంత అన్సర్టెనిటీస్ ఉన్నాయి. అంటే లైక్ కాస్మో ఫిలిమ్స్ మనకి స్పెషాలిటీ కెమికల్స్ పైన, అలాగే అదసివ్స్ పైన, అలాగే పెట్ కేర్ బిజినెస్ పైన ఫోకస్ చేస్తుంది. సో ఈ త్రీ రీజన్ మనకి ఈ డీవియేషన్ ఏదైతే ఉందో, మెయిన్లీ కాస్మో ఫిలిమ్స్ మనకి ఫిలిమ్స్ మ్యానుఫ్యాక్చర్ ఎఫ్ఎంసీజీకి లామినేషన్ ప్యాకేజింగ్ ఇండస్ట్రియల్ ఫిలిమ్స్ ఈ సెగ్మెంట్లో ఉంది. సో నౌ అదేం చేస్తుందంటే ఈ కంపెనీ మనకి అదర్ సెగ్మెంట్స్ పెట్ కేర్ బిజినెస్లోను అదసివ్స్లోను ఆ తర్వాత స్పెషాలిటీ కెమికల్ సైడ్ వెళ్తుంది. సో ఇది ఈ ఒపీనియన్ గుడ్డా బ్యాడా అండ్ ఈ ఒపీనియన్ పైన మేనేజ్మెంట్ ఎటువంటి ఈ డైవర్సిఫికేషన్ పైన మేనేజ్మెంట్ ఎటువంటి స్టాండ్స్లో ఉంది, రైట్. సో ఇలాంటివన్నీ నేను స్పెషల్ ఈ జాయిన్ ఎవరైతే జాయిన్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేస్తాను. సో కంప్లీట్ బిజినెస్ అనాలిసిస్ అయితే నేను కవర్ చేయడం జరిగింది కాస్మో ఫిలిమ్స్. బట్ ఈ స్టాక్ ఇప్పుడు 1600 లెవెల్స్లో ఉంది. బట్ 400 లెవెల్స్లో కూడా నేను ఈ స్టాక్ గురించి కవర్ చేశాను. సో ఇక్కడ మనం చూడొచ్చు 1 ఇయర్ బ్యాక్ ఈ స్టాక్ 400 లెవెల్స్లో కవర్ చేశాను. ఇవాళ 1564x గ్రోత్ మనకిచ్చింది అండ్ ఇక్కడ నుంచి కూడా బెటర్గా గ్రోత్ ఉంటుంది. ఇక్కడ 1600 లెవెల్స్తో ఇది ఆగేది కాదు. ఇంకా హోప్ అనేది ఇంకా దీనికి హెడ్ రూమ్ ఉంది. ఇంకా ఈ లెవెల్స్లో కూడా ఇది అండర్ వాల్యూడ్ అనేది నా ఒపీనియన్. అండ్ అలాగే ఇదే క్రమంలో కాస్మో ఫిలిమ్స్ డైవర్సిఫికేషన్ కూడా వెళ్తుంది, విచ్ ఈస్ జనరల్లీ ఇది ఏంటంటే ఇన్వెస్టర్కి ఫండమెంటల్ ఇన్వెస్టర్స్కి this is not a
రైట్ థింగ్ టు డూ, ఎందుకంటే కంపెనీ అదర్ వర్టికల్స్లో కూడా వెళ్తుంది. సో కెమికల్స్ ఇన్ స్పెషాలిటీ కెమికల్స్, సమ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్స్లో యూజ్ చేసే పిగ్మెంట్స్ అండ్ కలరింగ్ ఏజెంట్స్ అది ఓకే అయినా, బట్ స్పెషాలిటీ కెమికల్ సైడ్ వెళ్ళాల్సిన పని ఏంటి? అలాగే పెట్ కేర్ బిజినెస్ ఓవరాల్ డిఫరెంట్ పర్స్పెక్టివ్, పెట్ కేర్ బిజినెస్ సైడ్ వెళ్ళాల్సిందే రీజన్స్ ఏంటి, ఎందుకు? అలాగే అదసివ్స్, అదసివ్స్ అంటే గమ్స్ మీకు తెలుసు కదా, బాండింగ్ ఏజెంట్స్, మనకి పెడిలైట్ లాంటి కంపెనీస్ ఉన్నాయి, అదే ఆస్ట్రల్ పాలీ కూడా ఉంది. సో వీళ్ళలాగా ఎందుకు ఇది అదసివ్స్లోకి వెళ్తుంది, రీజన్స్ ఏంటి, అండ్ ఆ మార్కెట్స్ ఎలా ఉన్నాయి? సో వీటన్నిటిని నేను డిస్కస్ చేస్తాను, అండ్ మీరు ఆ అనాలిసిస్ కూడా మీరు పొందాలి అంటే జాయిన్ దాంట్లో సబ్స్క్రైబ్ అవ్వచ్చు, రైట్? సో ఇప్పటి వరకు మనం 2 స్టాక్స్ డిస్కస్ చేసాం, JSW అండ్ అదానీ ట్రాన్స్మిషన్. సో అదానీ ట్రాన్స్మిషన్ కూడా మనకి ఇక్కడ నుంచి మీరు మీ సెటప్స్ ప్రకారంగా ట్రేడ్స్ తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీకు అనాలిసిస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియో పైన కామెంట్ చేయండి. అండ్ థర్డ్ స్టాక్ వచ్చేసి నేను ఇక్కడ డిస్కస్ చేసేది క్రెడిట్ యాక్సిస్ గ్రామీన్, ఓకే? సో ఈ క్రెడిట్ యాక్సిస్ గ్రామీన్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ద టైం మీరు చూసినట్లయితే లాస్ట్ ఇయర్ 2000 జనవరి, ఓకే, సో జనవరిలో మనకి రిలేటివ్ స్ట్రెంగ్త్ అనేది నెగిటివ్ వెళ్ళటం జరిగింది. సో ఇప్పుడు వెరీ రీసెంట్లీ మనకి ఆ లాంగర్ టైం ఫ్రేమ్స్లో మనకి ఆర్ఎస్ అనేది పాజిటివ్ వచ్చింది, అండ్ షార్టర్ టైం ఫ్రేమ్స్లో ఇక్కడ మనకి ఆర్ఎస్ అనేది పాజిటివ్ వచ్చింది. వన్స్ మనకి ఆర్ఎస్ పాజిటివ్ రాగానే మనం వెరీ గుడ్ జంప్ అయితే చూసాం. సో క్లియర్గా మనం చూడొచ్చు ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ అనేది మనకి ప్రాపర్గా డ్రా చేస్తాను. సో ఈ జోన్ ఏదైతే ఉందో, ఈ జోన్ అంతా, ఈ జోన్ కూడా మనకి, ఈ జోన్ అబోవ్ మనకి బ్రేక్అవుట్స్ ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ నుంచి గోయింగ్ హెడ్ హెడ్ రూమ్ ఉంది ఈ స్టాక్కి, ఓకే. సో ప్రీవియస్ ఫాల్ ఏదైతే, కోవిడ్ ఫాల్ ఏదైతే ఉందో అక్కడ 1000 లెవెల్స్ నుంచి ఫాల్ అయింది, బట్ 750 లెవెల్స్లో ఉన్నాం. సో ఇక్కడ నుంచి హయ్యర్ లెవెల్స్కి వెళ్ళటానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేది నా ఒపీనియన్, ఓకే. సో ఈ 3 స్టాక్స్ మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రాక్ చేయండి, మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి ఫర్ బెటర్ రిటర్న్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్వాలని చేశాను. మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పైన మీ కామెంట్స్ తెలపండి, మీ ఫ్రెండ్స్తో మన ఛానల్ గురించి షేర్ చేసుకోండి. జై హింద్.